చాలా బాగుంది. ఒక హర్రర్ మూవీ బ్రో, అంటే ఒక హర్రర్ స్టోరీ. స్టోరీ మాత్రం రివీల్ చేయాలి కానీ హర్రర్ లో కూడా ఒక దయ్యానికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటది. ఆ ప్రేమ అంటే ఏంటి, ప్రేమ ఎంత గొప్పదా అని మీకు సినిమా దృశ్యంగా తెలుస్తుంది. అంత మంచిగా తీసారు. అంటే ఎప్పుడు కామెడీగా ఉండే హర్రర్ మూవీస్ అది కొంచెం ఉంటాయి కదా సిచ్యువేషన్స్, లవ్ స్టోరీస్. సో ఇందులో కొంచెం డిఫరెంట్ గా థింక్ చేసిండు. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ప్రతి ఒక్కరు చూడండి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా, ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుతారు, సెకండ్ హాఫ్ లో కొంచెం నవ్వుతారు. ఎండింగ్ మొత్తం క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఎమోషన్. ఎమోషన్ ఉంది అక్క, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. అండ్ ఇందులో రాహుల్ రమేష్ కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. ఇక ప్రియదర్శన్ అన్న కొంచెం అర్థమైతే తెలిసిందే, కానీ ఎక్కువ ఫోర్స్ఫుల్ కామెడీ అంటే రాహుల్ ఆయన పేరేం పేరు రాహుల్ అన్ననే. ఆ అన్నయ్య కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే అసలు పిచ్చ పిచ్చగా నవ్వుకున్నా. ఇదే ఎప్పుడో థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, వేరే లెవెల్ గా నవ్వుకుంటారు మీరు. ఇలా ముగ్గురు కాంబినేషన్ లో అసలు వేరే లెవెల్. విశ్వమ్మ అయితే అసలు యాక్టింగ్ నాచురల్ యాక్టింగ్, ఒక నాచురల్ నాని ఎట్లనో ఈయన కూడా ఒక నాచురల్ యాక్టింగ్ ఇచ్చి పడేస్తాడు. ఇంగ్లీష్ లో ఏదేదో మాట్లాడతాడు, ఏదేదో ర్యాప్ చేస్తాడు. అంటే మనం ఈ మధ్యకాలంలో అబ్బాయిలు అయితే బాగా ర్యాప్ కొంచెం అమ్మాయిలు ఫ్లాగ్ చేస్తారు కదా, ఇందులో విశ్వమ్మ అయితే డైరెక్ట్ దయాన ఫ్లాగ్ చేస్తాడు. బాగుంది బ్రో, ఓవరాల్ సినిమా ఇస్ గుడ్. నిజంగా చెప్తున్నా, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా అసలు ఎండింగ్ దాకా వేరే లెవెల్. పార్ట్ టూ ఉంది, పార్ట్ టూ గురించి వెయిటింగ్ నేను. అది ఎట్లా తీసుకోవడం తెలియదు, బట్ తప్పకుండా పార్ట్ టూ తీయాలి. డైరెక్షన్ బాగుంది అక్క, చాలా బాగుంది. అండ్ ఇంకోటి దయ్యం ఒక సాంగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కానీ చాలా బాగుంది. ఎఫెక్ట్ అవి అండ్ కొన్ని కొన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి ఇందులో. ఫస్ట్ ఒక ఐటమ్ సాంగ్ లాగా ఒకటి అయితే బాగుంటుంది అది. ఓవరాల్ సినిమా చాలా బాగుంది, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. థియేటర్ లో ఫుల్ నవ్వుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఫుల్ నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిన. రామకృష్ణ రాహుల్ అన్న అయితే హైలైట్, అసలు వేరే లెవెల్. ముగ్గురు హైలైట్ బ్రో. అంటే అసలు ఆ ముగ్గురు పర్ఫార్మెన్స్ అయితే విష్ణు కామెడీ బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే మొత్తం పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ దాకా అందరూ చూడొచ్చు. ఆ ముగ్గురు పర్ఫార్మెన్సెస్ అయితే పీక్ చాలా. విష్ణు గానీ, ప్రియదర్శి గానీ, రాహుల్ రామకృష్ణ గానీ రొమాన్స్ అదేం లేదు, అదేం లేదు. అంటే ట్రైలర్ లో చూపించినంత ఏం లేదు, అదేం లేదు. జస్ట్ ఏంటంటే మీకు ఒక ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ ముగ్గురిని ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏదో సాంగ్స్ లో పెట్టాడు అంతే. సాంగ్స్ సాంగ్స్ పెద్దేం లేదు, బీజిఎం బాగుంది. సాంగ్స్ అయితే అంత కొత్త డెవలప్ అంత అనిపించలేదు. జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగా చేయడు. చెప్పాను కదా మీకు హుషారు మించి ఉంది సినిమా, హుషారు 10 times ఉంటుంది. టోటల్ గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ కామెడీ అయినా వేరే యాంగిల్స్ ఉన్నాయి. ఒక పాయింట్ ఉండదు, దయ్యం గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అయితే కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఆ లాస్ట్ రివీల్ చేస్తారు, అది బాగుంది. క్లైమాక్స్ ఎలా ఉంది, ట్విస్ట్ పెట్టాడు పెట్టాడు బ్రో. సెకండ్ పార్ట్ కూడా ఛాన్స్ ఇచ్చాడు, సెకండ్ పార్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఓకే.